నిన్నటి ఉపరితల ద్రోణి క్రోమోరిన్ ప్రాంతం నుంచి రాయలసీమ వరకు కొనసాగి ఈ రోజు క్రోమోరిన్ ప్రాంతం నుంచి దక్షిణ కర్ణాటక తీర ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రొపు ఆవరణలో దక్షిణ నైరుతి దిశలుగా గాలులు వీస్తున్నాయి. రాబోయే 3 రోజులకు వాతావరణ సూచనలు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం సోమ మంగళవారాల్లో తేలికపాటి నుంచి 1 మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన ఉపరితలాల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. బుధవారం తేలికపాటి నుంచి 1 మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితలాల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ సోమ మంగళవారాల్లో తేలికపాటి నుంచి 1 మోస్తారు వర్షాలు లేదా 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన ఉపరితలాల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. బుధవారం తేలికపాటి నుంచి 1 మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన ఉపరితలాల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ నేడు రేపు తేలికపాటి నుంచి 1 మోస్తారు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన ఉపరితలాల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి 1 మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితలాల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ద్రోణి ఋతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు కీలక ప్రకటన జారీ చేసింది. నైరుతి ఋతుపవనాలు తిరోగమించటం ప్రారంభమైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి 1 మోస్తారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సోమవారం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో సోమవారం కొన్ని ప్రాంతాల్లో 1 మోస్తారు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొమురం భీం, రాజన్న సిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, మల్కాజ్గిరి, వికారాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో 1 మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు వాతావరణ కేంద్రం 20 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలో ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి 1 మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.